ಮುಂಚಿತಾರೆ నీలం కలర్ ఉంటాయి కాబట్టి బ్లూ స్కాంబి మెల్ల మెల్ల అవుపడుతుంది ఇలా ఏం పర్లే తొందరే లేదు సార్ తొందరే అవే అవే దొరుకుతున్నాయి మంచిగా సో మోటార్స్ కూడా ఎక్కువ మంచి దొరుకుతూనే ఉన్నాయి మత్స్య శాఖ ద్వారా హనుమకొండ నూతనంగా ఏర్పడ్డ జిల్లా మనందరూ కూడా తెలుసు హనుమకొండ కోసం చాప పిల్లలు మూడు రకాలే కాకుండా రొయ్యలు కూడా వేయాలని ఒక నిర్ణయం తీసుకొని హనుమకొండ మా ఫిషరీస్ అధికారి భారతి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది హనుమకొండ జిల్లాకు మొత్తం కూడా 844,000 రొయ్య పిల్లలు వేయాలంటే అందుకే నా పూర్వజన్మ సుకృతం అంటున్నాను రెండు మన దగ్గర హనుమకొండ మొత్తంలో ఎక్కడ ఇస్తున్నారంటే ధర్మసాగర్ రిజర్వాయర్లో 626,000 మనం ఇప్పుడు వేసిన రొయ్యలు బ్లూ వెరైటీ పెద్దపెండల చెరువులో 52,000 ఈ రెండు కూడా మన దగ్గరనే రావడం ఇది గణపూర్కు ఉన్న అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను అదేవిధంగా త్వరలోనే ఎంపీపీ నిమ్మ కవిత ఆధ్వర్యంలో మరి పెద్దపెండల్లో కూడా మనం అందరం కూడా కలిసి అక్కడ భారతీయ గారి సహకారంతో అక్కడ కూడా ఇద్దాం అంటే ఈరోజు గణపురం నియోజకవర్గంలో ప్రతి దాంట్లో త్యాగాలు చేయడంలో ముందున్నాం ఈరోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో కూడా ముందున్నాం ఇంత గొప్పగా మనవులను ఆశీర్వదిస్తున్న ముఖ్యమంత్రి గారికి ముదిరాజు సోదరులు కుటుంబాలు అందరూ కూడా మన ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లిని మీరందరూ కూడా గొప్పగా మీరు ప్రార్థనలు చేసేటప్పుడు మీ ప్రార్థనలలో తెలంగాణ ప్రభుత్వాన్ని అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారిని చల్లగా చూడాలి తల్లి అని మరి మీరందరూ కూడా గొప్పగా ప్రార్థించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి పేరు చెప్పలేదు అనుకోవద్దు ఇక్కడ ఎందుకంటే చాలామంది ముఖ్యమైన నాయకులు ఉన్నారు ప్రజాప్రతినిధులు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను కొంచెం